Hi friends, welcome to Sankalp Study Success Lectures. In this particular session, I'm going to explain about multiple choice questions on social security, means government schemes meda, alage labor laws and industry relations meda. Okay na? So these are the expected questions for upcoming UPSC EPFO exam. So the first question, which of the following constitutional articles direct the government to make the provisions for work to all? Okay. సో నేను మీకు ఇండస్ట్రీ రిలేషన్స్ చెప్పినప్పుడు ఇండస్ట్రీ రిలేషన్స్లో ఫస్ట్ యూనిటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషనల్లో మనకి దీనికి అంటే లేబర్ లాస్కి దానికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 14, 16, 19, 32, 33, 39 and 40, 40A. హ్యావ్ యూ రిమెంబర్ దోస్ ఆర్టికల్స్? ఖచ్చితంగా ఏదో ఒక ఆర్టికల్ మీద మీకు క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇందులో ఏ ఆర్టికల్స్లోని కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్లోని ఏవి గవర్నమెంట్కి డైరెక్ట్ చేస్తున్నాయి టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ వర్క్ టు ఆల్? సో వర్క్కి సంబంధించిన ప్రొవిజన్స్ మనకి ఇందులో ఉంటాయి, ఆర్టికల్ 32, 33 and 39. సో 32లో మనకి దేని గురించి ఉంటుంది, లైక్ ఇట్ ప్రొవైడ్స్ ద ప్రొవిజన్స్ ఫర్ సెక్యూరింగ్ ద రైట్ టు వర్క్. ఓకే, సెక్యూరింగ్ ద రైట్ టు వర్క్ మీన్స్ ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే, లేదా ఓల్డ్ ఏజ్, సిక్నెస్, డిజేబిల్మెంట్ అవి వచ్చినప్పుడు వాళ్ళకి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలి, పబ్లిక్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ 33 విచ్ రిలేటెడ్ టు లైక్ మ్యాటర్నిటీ రిలీఫ్ అవి ఇవ్వాలి. 39లో మనకి ఇట్ ఆర్టికల్ 39 స్టేట్స్ దట్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ టువర్డ్స్ సెక్యూరింగ్ ద అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ టు ఆల్ ద సిటిజన్స్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ, దట్ ఈస్ ఆర్టికల్ 39. సో ఆర్టికల్ 32, 33, 39లో మనకి ఉందన్నమాట. సీ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ద ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన? 2015, రైట్? 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిందనమాట ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, దట్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్, జీవన్ జ్యోతి. ఓకే, జీవన్ జ్యోతి, సో లైక్ ఇలా సింబల్ ఏదో ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈజ్ నథింగ్ బట్ వాట్, ఏదది, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకేనా? దిస్ వన్ ఈజ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్, దిస్ వన్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే, అండ్ నెక్స్ట్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్కి పెన్షన్ స్కీమ్ ఏంటి? అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన ఈజ్ ఫర్ వాట్? ఇట్ ఈస్ అ స్కీమ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ పెన్షన్ స్కీమ్. ఓకే, నెక్స్ట్, అండర్ వాట్ కండిషన్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ టు ద ఈపీఎఫ్ఓ కంపల్సరీ? సో ఏ కండిషన్లో, వాట్ ఈస్ ద వేజ్ లిమిట్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కంపల్సరీగా పే చేయాలి? వాట్ ఈస్ ద అమౌంట్? 15,000 per month. ఓకే, సో రిమైనింగ్ అన్ని తీసేయండి, 25,000 కాదు, 25,000 కాదు, 15,000 per month. వెన్ ద ఎంప్లాయీ ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ 50, మోర్ దెన్ కాదు, బిలో 50. సో వేజ్ లిమిట్ ఈజ్ వాట్? 15,000 బిలో. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ చూడండి, ఈ ద నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీస్ టు ద ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్? ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి ఎంప్లాయీ అంటే వర్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? అసలు పెన్షన్ స్కీమ్కి, ఎంప్లాయీ ఈపీఎస్కి, ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి ఎంప్లాయీ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ ఉండదు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్లో ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? ఎంప్లాయర్, ఎంప్లాయర్ అండ్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయర్ ఎంత? 8.33% అండ్ గవర్నమెంట్ 1.16%. రిమెంబర్ దీస్ పర్సంటేజ్, ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. ఓకేనా? ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్లో అసలు ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండదు. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే కనుక, an employer must contribute 1,250 rupees towards the employee pension scheme depending on the basic pay vallu cheyalsi untundannamata. Okay, so next question, which among the following is true? The worker, which one is the true anamata ee statements lo? A worker contracts an occupational disease, then employer has no liability, right? Contract base meda pay, a worker contracts on occupational disease, then the employer has no liability. It is not true. Employer have the liability. So this is not true. The worker contracts an occupational disease, the employer is liable. Yes, he is a liable person. The employer is only responsible for the death and disability of the while working. No, ఎప్పుడైతే ఓన్లీ ఉందో యూ కెన్ ఎలిమినేట్ దట్ వన్. ఓకేనా? మ్యాక్సిమం మీరు ఆ ఆన్సర్ని ఎలిమినేట్ చేయొచ్చు, మ్యాక్సిమం అది మనకి రాంగే ఉంటుంది ఆ స్టేట్మెంట్. ఓకేనా? ద ఎంప్లాయర్ ఈజ్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ అండ్ డిసేబిలిటీ, అలా ఎలా చెప్పగలుగుతాము, రైట్? బోత్ ద గవర్నమెంట్ అండ్ ద ఎంప్లాయర్ కంపెన్సేషన్ ద వర్కర్స్. సో ఇక్కడ అడిగింది ఏంటి, విచ్ ఈజ్ ట్రూ?
సో ఇక్కడ ఎవరైనా ఒక వర్కర్ కాంట్రాక్ట్ బేస్ మీద మనం తీసుకుంటే కనుక ఆక్యుపేషనల్ డిసీజెస్లో ఎంప్లాయీ ఈజ్ ద లయబుల్ పర్సన్ టు పే ద కంపెన్సేషన్ రైట్ నెక్స్ట్ హౌ ఈజ్ కంపెన్సేషన్ ఫర్ ద డెత్ క్యాలిక్యులేటెడ్ సి హియర్ 50% ఆఫ్ ద మంత్లీ వేజ్ మల్టిపైడ్ బై ద రిలవెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఆర్ ఎనీ అమౌంట్ ఆఫ్ 80,000 rupees విచ్ ఈజ్ మోర్ ఓకే సో ఇది మీకు లేబర్ లాస్ ఇచ్చిన నోట్స్లో ఉంటుంది హౌ అ కంపెన్సేషన్ డెత్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ 50% ఆఫ్ ద మంత్లీ వేజ్ శాలరీ When did the last latest Maternity Benefit Act came into force? 2017, right? The Maternity Benefit Amendment Act 2017 came into force April 1st, 2017. So, maniki Maternity Benefit Act maniki 1961 meeku telusu. So, 2017 lo konni amendments chesi malli it came into force. So, enti key changes enti? April 1st, 2017 మనకు వచ్చింది ఈ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి దిట్ ఈస్ ద లేటెస్ట్ మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ April 1st, 2017 వాట్ ఈస్ ద కీ బెనిఫిట్ ఇంక్రీజ్ ద మ్యాటర్నిటీ లీవ్ 12 weeks టు 26 weeks పెంచారు ఫర్ ఉమెన్ ఎంప్లాయీస్ అన్లెస్ దే హ్యావ్ టూ ఆర్ మోర్ సర్వింగ్ చిల్డ్రన్ ఓకే రికగ్నైజేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ అన్ అడాప్టింగ్ మదర్ అండ్ కమిషనింగ్ మదర్ అరే సరోగేట్ మదరు ఆ ఇష్యూ జరిగింది కదా సో దాని మీద కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగిందనమాట ఓకేనా సో ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 12 weeks నుంచి 26 weeks చేశారు ఓకే మ్యాటర్నిటీ లీవ్ 12 weeks నుంచి 26 weeks చేశారు అది మనకి 2017 అమెండ్మెంట్లో వచ్చిందనమాట ఫైన్ సో ద నెక్స్ట్ వన్ ద న్యూ మ్యాటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ అప్లై టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉమెన్ ఇన్ ద గవర్నమెంట్ ఉమెన్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆల్ ఉమెన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్క్లూడింగ్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆల్ ఉమెన్ ఇన్క్లూడింగ్ ది ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆర్గనైజ్డ్ సెక్టార్ సో 2017 ఇస్ అప్లికేబుల్ టు ఉమెన్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ సో డోంట్ బి కన్ఫ్యూజ్ గవర్నమెంట్ సెక్టార్ అని పెట్టకండి గవర్నమెంట్ సెక్టారే కాదు ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇన్ ద సెన్స్ ఎనీ బిజినెస్ ఎంటిటీస్ లైక్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఓకేనా సి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఈజ్ నాట్ రన్ అండర్ ద ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద లేని స్కీమ్ ఏది ఈజ్ నాట్ రన్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఎస్ ఈపీఎఫ్ఓనే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కదా అండ్ ఇక్కడ మనకి ఉన్న స్కీమ్స్ మీరు తెలుసుకోవాలి ఒకటి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడిఎల్ఐ అండ్ నెక్స్ట్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ఓకేనా ఈ మూడు స్కీమ్లో ఉన్నాయి ఇక్కడ లేని స్కీమ్ ఏంటి గ్రాట్యుటీ స్కీమ్ గ్రాట్యుటీ స్కీమ్ మనకి ఈపీఎఫ్ఓ కిందన లేదు మీరు ఇప్పుడు అందరూ కూడా యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు సో యూ మస్ట్ నో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో మనకి ఏంటేంటి స్కీమ్స్ ఉంటాయి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ సో దీనిలో మళ్ళీ ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఎక్కడ ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఎక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఎక్కడ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఉంటే ఎంతెంత కాంట్రిబ్యూషన్ ఓకేనా సో అవి చూసుకోండి జాగ్రత్తగా ఈపీఎఫ్ఓలోని సో దీస్ ఆర్ ఆల్ ది స్కీమ్స్ కమ్స్ అండర్ ఈపీఎఫ్ఓ నాట్ గ్రాట్యుటీ స్కీమ్ ఓకే సీ నెక్స్ట్ వెన్ డిడ్ ద పెన్షన్ ఫండ్ అక్కడ ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952 డిపాజిట్ లింక్డ్ స్కీమ్ 1976 ఆ తర్వాత 1994లో పెన్షన్ స్కీమ్ ఇచ్చింది పెన్షన్ స్కీమ్లోని ఎంప్లాయీ వర్కర్ కాంట్రిబ్యూషన్ ఉండదు ఓకేనా రిమెంబర్ దిస్ పాయింట్ వర్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ మనకి ఎంప్లాయీ పెన్షన్లో ఉండదు వెన్ డిడ్ ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెంట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ ఆన్ 10th October 2003 ఓకే ఇట్ ఈస్ అ పర్పస్ టు డెవలప్ ద రెగ్యులేటింగ్ ద పెన్షన్ సెక్టార్ ఇన్ ద కంట్రీ ఓకేనా సో ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మా 10th October 2003 మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ దట్ వన్ నెక్స్ట్ సీ దా వాట్ ఈస్ ద టైర్ వన్ అకౌంట్ అండర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ సో సి హియర్ మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది కదా నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో టైర్ వన్లో ఏంటంటే కండిషన్ వీ కెనాట్ విత్డ్రా అండర్ టైర్ వన్ అకౌంట్ ఓకేనా అంటిల్ యూ రీచ్ ద 60 ఇయర్స్ అంటిల్ 60 ఎక్సెప్ట్ ఇన్ సమ్ సర్కిమిస్టెన్సెస్ ఎమర్జెన్సీ కండిషన్స్ అనమాట లైక్ ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ కానీ లేకపోతే బయింగ్ ఏ హౌస్ ఆర్ ఎనీ వెడ్డింగ్ ఇలాంటి వాటప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు బట్ రిమైనింగ్ కేసెస్లో మనం మనీ విత్డ్రా చేసుకోవడానికి లేదు నేషనల్ పెన్షన్ స్కీమ్ సో చూడండి ఇక్కడ నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ మీరు ఏం చేయాలంటే రిమెంబర్ దిస్ రైట్ డౌన్ ద నోట్స్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇండియన్ సిటిజన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 60 ఓకేనా 18 నుంచి 60 సంవత్సరాలు ఉండాలి ఏజ్ బ్రాకెట్ సో
అప్ టు 60 ఇయర్స్ దాకా మనం మనీ విత్డ్రా చేయడానికి లేదు. దట్ ఈస్ ద లాక్ పీరియడ్ 60 ఇయర్స్ ఇస్ ద లాక్ పీరియడ్. ఓకే, సో పార్షియల్ విత్డ్రాస్ చేసుకోవచ్చా? ఎస్ యూ కెన్ విత్డ్రా ద పార్షియల్ అమౌంట్ అప్ టు 25% ఆఫ్టర్ 3 ఇయర్స్ అకౌంటింగ్ ఓపెనింగ్. ఓకేనా, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత పార్షియల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. దట్ ఈస్ 25% వరకు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఇందులో మనకి 2 టైర్లు ఉంటాయి, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1లో ఏంటంటే ప్రీ మ్యాచ్యూర్ విత్డ్రా ఉండదు. ప్రీ మ్యాచ్యూర్ విత్డ్రా నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ ఇన్ ద ఏంటి ఎమర్జెన్సీ కండిషన్స్. అండ్ ట్యాక్స్ డిడక్షన్స్ కూడా ఉంటాయి, అప్ టు మనకి 2 లాక్స్ పెర్ యానం. ఓకేనా, సంవత్సరానికి 2 లక్షల రూపాయల వరకు కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది టైర్ 1లో. టైర్ 2లో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అమ్మా. ఓకేనా, నేషనల్ పెన్షన్ సిస్టంలో మనకి 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి టైర్ 1 అకౌంట్, టైర్ 2 అకౌంట్. టైర్ 2 అకౌంట్లో ఫండ్స్ కెన్ బి విత్డ్రాన్ ఎనీ టైమ్ బట్ లాక్ ఇన్ ఆఫ్ 3 ఇయర్స్ ఫర్ క్లైమింగ్ ట్యాక్స్ బెనిఫిట్. ఓకే, సో టైర్ 2లో ఏంటంటే కనుక మనం మనీని ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు. యూ కెన్ విత్డ్రా ఎనీ టైమ్ బట్ లాక్ ఇన్ ఆఫ్ హౌ వాట్ ఈస్ ద లాక్ పీరియడ్? 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఫర్ క్లైమింగ్ ద ట్యాక్స్ బెనిఫిట్. ఓకే, సో ట్యాక్స్ బెనిఫిట్ రావాలంటే వెంటనే ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. ఇక్కడ టైర్ 1లో మనకి మనీ విత్డ్రా చేసుకోకూడదు, విత్డ్రా ఆప్షన్ ఉండదు, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. టైర్ 2లో మనకి విత్డ్రా ఆప్షన్ ఉంది, ట్యాక్స్ బెనిఫిట్ లేదు. ఓకేనా, ట్యాక్స్ బెనిఫిట్ రావాలంటే 3 ఇయర్స్ టైం పడుతుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైర్ 1 అండ్ టైర్ 2. ఓకేనా, సో దీనికి ఎలా వచ్చినా సరే మీరు క్వశ్చన్ రాయగలగాలి. ఏజ్ గ్రూప్ మర్చిపోకండి, 18 to 60 ఇయర్స్, రైట్? సో ఇక్కడ ఎన్పిఎస్ అకౌంట్లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్స్ ఆర్ స్కీమ్ అకౌంట్స్ కెన్ బి ఓపెన్డ్ ఆన్లైన్ ఎట్ ఎన్ఎస్డిఎల్. ఎన్ఎస్డిఎల్ ఆర్ కార్వే వెబ్సైట్స్ ఉంటాయి, దానిలో మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ద బెస్ట్ వే ఏంటంటే కనుక ఇక్కడ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అనండి. ఓకేనా, ఇట్ ఈస్ ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్. రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఫెసిలిటేట్ ద రెగ్యులర్ ఇన్కమ్ పోస్ట్ రిటైర్మెంట్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్. ఓకేనా, దట్ ఈస్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని చేశారు కదా, ఇట్ ఈస్ ఎ గవర్నింగ్ బాడీ ఫర్ ఎన్పిఎస్. సో ఓకే, నేషనల్ పెన్షన్ సిస్టమ్ దీని గురించి, దీన్ని ఆర్గనైజ్ చేయడం కోసం 2003లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బాడీని క్రియేట్ చేసింది. వాట్ ఈస్ దట్ బాడీ? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, పిఎఫ్ఆర్డిఏ బాడీ. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ టైర్ 2 అకౌంట్ అండర్ ఎన్పిఎస్? ఎన్పిఎస్లో టైర్ 2లో మీకు ఇంతకు ముందే చెప్పాను, వీ కెన్ వీ విత్డ్రా ద మనీ, వీ కెనాట్ విత్డ్రా ద మనీ, అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా? ఉండవు. ఓకే, సో ఆర్ నాట్ ట్రూ అన్నాడు. ఆర్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ లైక్ ఎ సేవింగ్ అకౌంట్. ఎస్, యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ద అకౌంట్ హ్యాస్ 2000 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అండ్ దెర్ ఇస్ నో ట్యాక్స్ బెనిఫిట్. సో దీనికి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు, కాబట్టి ఇది కూడా ఆప్షన్ కరెక్ట్. ఓకే, సో ఇస్ దిస్ వన్ ఈస్ లైక్ ఎ సేవింగ్ అకౌంట్ అండ్ ఇస్ దో ది ఇక్కడ దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ వెన్ హౌ మచ్ మనీ యూ కెన్ విత్డ్రా. అదే కదా చెప్తున్నాను మీకు, సెకండ్ టైర్లో మనకి ఏంటంటే కనుక యూ కెన్ విత్డ్రా మనీ ఎట్ ఎనీ టైమ్, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ఇట్. ఓకే, సో దట్ మీన్స్ వాట్? ఇట్ ఇస్ లైక్ ఎ సేవింగ్ అకౌంట్ and you need to 1000 rupees to open this account. You need to ensure that it has 2000 rupees at the end of the year. మీరు స్టార్టింగ్ ఇయర్ చేసినప్పుడు ఇనీషియల్ అమౌంట్ 1000 రూపీస్ ఉండాలి, అదే ఇయర్ ఎండ్ ఆఫ్ దకి మినిమం 2000 రూపీస్ ఇనీషియల్ అమౌంట్ ఉండాలి, 2000 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అండ్ దీనికి ట్యాక్స్ బెనిఫిట్ ఉందా? దెర్ ఇస్ నో ట్యాక్స్ బెనిఫిట్ మా. యూ కెన్ అవేల్ బై ఓపెనింగ్ దిస్ అకౌంట్, రైట్? ఇట్ కెన్ బి సెట్ దట్ బెటర్ వెర్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు దీన్ని. ఓకేనా, సో హియర్ యూ నీడ్ టు ఓపెన్ ద అకౌంట్ విత్ 5000 మినిమం. నో, వాట్ ఈస్ ద అమౌంట్? 1000 రూపీస్ మినిమం అమౌంట్ ఈస్ వాట్? 1000 రూపీస్ పెట్టుకొని యూ కెన్ ఓపెన్ యువర్ ఎన్పిఎస్ అకౌంట్, టైర్ 2 అకౌంట్ అనమాట. ఓకేనా, సో మీరు ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు యూ కెన్ చూజ్ ఐదర్ టైర్ 1 ఆర్ టైర్ 2. ఓకేనా, టైర్ 1లో మీరు విత్డ్రా చేయడానికి లేదు, మీకు 60 ఇయర్స్ వచ్చినంత వరకు. సో ఈ లోపు మీరు చేయొచ్చు, బట్ అది ఆ కండిషన్స్ అనేవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉండాలి. టైర్ 2లో మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉండదు. అండ్ మినిమం అమౌంట్ ఏంటంటే కనుక 1000 రూపీస్, ఇక్కడ మినిమం ఐ థింక్ 6000 రూపీస్ అనుకుంటాను. ఓకేనా, టైర్ 1లోని. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఇస్ అప్లికేబుల్ టు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్? పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఎక్కడైతే ఎస్టాబ్లిష్మెంట్లో 10 or more ఎంప్లాయీస్ వర్క్ చేస్తారో దట్ ఈస్ అప్లికేబుల్. ఓకేనా, so as per payment of gratuity act 1972 directs that it establishes with 10 or more employees to provide the payment of 15 days of additional wages for each year the service employee who have worked at a company for 5 years or more. so ikkada gurtu pettukondi 10 or more persons unte payment of gratuity act vartistundi. what should be the employment status for payment of gratuity? so what is the ఖచ్చితంగా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ రావాలంటే వాట్ ఈస్ ద మినిమం ఎక్స్పీరియన్స్? ఎట్లీస్ట్ 5 ఇయర్స్. ఇప్పుడు అది 3 ఇయర్స్కి చేంజ్ చేశారు కదా,
So this is for as per payment of gratuity act 1972 prakaram. Okay na, as per new labor laws it will be 3 years, right? The payment of gratuity act 1972 directs that establishment 10 or more persons unte ganaka payment of gratuity vartinchali. Okay, and should have worked for at least 5 years ma. See here, gratuity vartinchali ante ganaka gratuity is applicable to, as per new law, every factory, mine, oil field, plantation, port, railway company ki vartistundi. Okay, and every shop establishment ekkada 10 or more employees work chese, then payment of gratuity is applicable. Okay na, but any day preceding 12 months lo vallu work chesi undali. And next, currently as per payment of gratuity act prakaramo 1972 lo continuation of services not less than 5 years, ante kachithanga 5 years of experience undali deniki payment of gratuity avail chesukodaniki, or retirement or resignation of or death or disablement due to accident or disease. Okay, completion of 5 years is not mandatory where termination of employment is due to death or disablement. Remember this, completion of 5 years is not mandatory. Okay, now in addition to the current requirement, the code now provides that completion of continuation service of 5 years will not be necessary. Eppudu 5 years of necessary avasaram ledu ante ganaka termination of employment of any employee due to expiration of fixed term employment aipaina. ఓకే నా, ఇది లైక్ కాంట్రాక్ట్ వర్కర్ గురించి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయినా ఇన్ కేస్ 5 ఇయర్స్ కాలేదు అప్పటికి, ఓకేనా, టెర్మినేట్ అయిపోతారు. ఆర్ ఎనీ హ్యాపెనింగ్ ఆఫ్ ఎనీ సచ్ ఈవెంట్ యాజ్ మేబీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఆ కేసులో 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయక్కర్లేదు. ఫర్దర్గా జర్నలిస్టులు వాళ్ళు ఉంటారు కదా, దే కెన్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రాట్యుటీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్. ఓకే, రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ ఎంప్లాయిడ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ డిసీజ్డ్ ఎంప్లాయీ, ద ఎంప్లాయర్ షెల్ పే గ్రాట్యుటీ ఆన్ ప్రో రేటా బేస్ మీద చేస్తారు. ఓకేనా, సో కరెంట్లీ అండర్ దిస్ యాక్ట్ ఎంప్లాయర్ ఈజ్ మ్యాండటరీ రిక్వైర్డ్ టు ఆప్టైన్ ఏ ఇన్సూరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లయబిలిటీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఫ్రమ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఓకేనా, employer is mandatory tie up with LIC of India. The code has now prescribed that such insurance can be taken from any insurance company that is regulated by IRDA. Okay na, so ikkada entante intaku mundu 19 act lo LIC India ni chese vallanamata, ippudu now the new code now prescribed that such insurance can be taken any insurance company, not LIC. ఓకేనా, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ఎల్ఐసి ఆఫ్ ఇండియాతోనే వాళ్ళు దట్ ఈస్ ద లయబిలిటీ పర్సన్. ఓకేనా, బట్ ఇప్పుడు ఐఆర్డిఏ వాళ్ళు రెగ్యులేటింగ్ అథారిటీ ఇచ్చినటువంటి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ నోట్స్ నేను మీకు ప్రొవైడ్ చేశాను కదా, సో జాగ్రత్త. ఓకే, సో సీ నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాట్యుటీ? గ్రాట్యుటీ ఈస్ లాస్ డ్రాన్ సాలరీ ఇంటూ 50/26 ఇంటూ ఇయర్ ఆఫ్ సర్వీసెస్. ఓకేనా, దిస్ వన్ ఈజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. లాస్ట్ డ్రాన్ శాలరీ ఇంటూ 15/26 మా. ఓకేనా, 15 డేస్ ఆఫ్ అడిషనల్ వయస్ ఫర్ ఈచ్ ఇయర్ ఉంటుంది కదా సర్వీస్, ఈచ్ ఇయర్ సర్వీసెస్లో 15 డేస్ పేమెంట్ ఆఫ్ 15 డేస్ క్యాక్ట్ చేస్తారు. సో 15/26 ఇంటూ ఇయర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటుంది. ఓకేనా, సో హియర్ ద 15/26 రిప్రజెంట్స్ ద 15 డేస్ అవుట్ ఆఫ్ 26 వర్కింగ్ డేస్ ఇన్ ఏ మంత్. ఓకేనా, మనకి మంత్లో 4 సండేస్ తీసేస్తే రిమైనింగ్ 26 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ 26 వర్కింగ్ డేస్లో మినిమం 15 డేస్ ఉండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డ్రాన్ శాలరీ అంటే ఎంత మళ్ళీ? బేసిక్ పే ప్లస్ డిఏ. ఓకేనా, బీపీ బేసిక్ శాలరీ ప్లస్ డిఏలు ఉంటాయి, డేర్నెస్ అలయన్సెస్ కూడా ఉండాలి, నాట్ డిఏ. ఓకేనా, బేసిక్ శాలరీ ప్లస్ డేర్నెస్ అలయన్సెస్, దట్ ఈస్ లాస్ట్ డ్రాన్ శాలరీ. ఓకే, సో రిమెంబర్ దిస్, లాస్ట్ డ్రాన్ శాలరీ ప్లస్ 15/26 ఇంటూ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ హోర్ ఎలిజిబుల్ అండర్ రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన ఆర్ఎస్బీవై. వాట్ ఈస్ దిస్ రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన? సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ దిస్ వన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఫ్యామిలీస్ హు ఆర్ బిలో ద పావర్టీ లైన్. ఓకేనా, సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ప్రొవైడ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ద బీపీఎల్ మీన్స్ బిలో పోవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఇన్ ఎన్ ఎకనామిక్ మేనర్. సో దిస్ దట్ మీన్స్ ఆల్ ద సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన? నో, సో నాట్ ఆల్ ద సిటిజన్స్. దోస్ ఇన్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్? నో, దిస్ ఈజ్ ఫర్ బీపీఎల్ పీపుల్, రైట్, ఓన్లీ ఫర్ బీపీఎల్ ఫ్యామిలీస్, ఆల్ దోస్ హూ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 50,000 పర్ మంత్. వేజ్ లిమిట్ అంటే ఇక్కడ ఏమీ లేదు, ఇన్కమ్ లిమిట్ ఏమీ లేదు. బిలో పోవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో దిస్ పర్టికులర్ స్కీమ్, రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన, దిస్ పర్టికులర్ స్కీమ్ is provided to assistants, health insurance coverage to the unorganized sector who are in the BPL families, right? Who are to the BPL category and their family members shall be beneficiaries under this scheme. Clear? So, దీన్ని మనకి 2008లో లాంచ్ చేశారు దిస్ స్కీమ్. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ మామూలుగా చదువుకోండి. మ్యాక్సిమమ్ 2014 తర్వాత వచ్చిన స్కీమ్సే మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? Now see here, next see the next question. Employment state insurance scheme is applicable to which of the following? Employment state insurance scheme ఎవరికి అప్లికేబుల్ ఉంటుంది? హోటల్స్, షాప్స్, సినిమాస్, రెస్టారెంట్, న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయింగ్ మోర్ దాన్ 20 పీపుల్, హోటల్స్, షాప్స్, రెస్టారెంట్స్ అండ్ ఎంప్లాయింగ్ మోర్ దాన్ 10 పీపుల్, నాన్ సీజనల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో దిస్ ఇస్ అప్లికేబుల్ టు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20 పీపుల్ ఆర్ మోర్. ఓకే, అదే నాన్ సీజనల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అయితే కనుక 10 పీపుల్. ఓకే, రిమెంబర్ దిస్. నార్మల్గా హోటల్స్, షాప్స్, సినిమాస్, రెస్టారెంట్, న్యూస్ పేపర్ అక్కడ పనిచేసిన వాళ్ళకైతే ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది 20 మెంబర్స్ ఆర్ మోర్ ఉండాలి. నాన్ సీజనల్ ఫ్యాక్టరీస్ అంటే సీజనల్గా ఒక 2-3 నెలలు ఉండే ఫ్యాక్టరీస్లో అయితే 10 మెంబర్స్ ఉండాలి, మోర్ దాన్ 10 పీపుల్. ఓకేనా? ఇది కొంచెం డిఫరెంట్గా అంటే ఇక్కడ చేంజ్ చేసి ఇచ్చారు, 20 పీపుల్ అని ఇచ్చారు. ఇన్ కేస్ ఇక్కడ 10 పీపుల్ అని ఇచ్చారంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ నాన్ సీజనల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ బట్ ద ఫ్యాక్టరీ షుడ్ హ్యావ్ మోర్ దాన్ 10 ఎంప్లాయీస్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్? ఇన్ కేస్ ఇక్కడ 10 పీపుల్ ఇస్తే ఇది కూడా కరెక్ట్ ఆన్సరే, బట్ ఇక్కడ 20 ఇచ్చారు కాబట్టి నాట్ కరెక్ట్. ఓకే, రిమెంబర్ దిస్, డోంట్ బీ కన్ఫ్యూజ్. ఆ రిమైనింగ్ అన్నిటికీ 20 ఉండాలి, నాన్ సీజనల్ ఫ్యాక్టరీస్కి 10 మెంబర్స్ ఉండాలి. సో ఇట్ ఈస్ ఇట్ కెన్ బి అప్లికేబుల్ టు ఎవ్రీ వన్. నెక్స్ట్, ద స్కీమ్ ఈస్ అప్లికేబుల్ టు హోటల్స్, షాప్స్, ఆల్రెడీ కంప్లీట్. హూ ఆర్ కవర్డ్ అండర్ ద ఆమ్ ఆద్మీ భీమా యోజన? సో ఇది మనకి 2007లో వచ్చింది ఈ స్కీము. దిస్ ఈ స్కీమ్లో ఏంటంటే కనుక ఆమ్ ఆద్మీ భీమా యోజనలోని ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్ ఎవరున్నారో వాళ్ళు, ల్యాండ్ లెస్ హౌస్ హోల్డ్స్ దట్ ఈస్ రూరల్ ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్కి ఇది వర్తిస్తుంది అనమాట. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ద కవర్డ్ అండర్ ఆయుష్మాన్ భారత్? సో వడ్ యూ మీన్ బై ఆయుష్మాన్ భారత్? ఇట్ ఈస్ ఎ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ దిస్ వన్ బికాస్ ఫర్ ద ఏంటిది, ఇంతకుముందు మీకు రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన వచ్చింది, అది 2008లోనే ఎప్పుడో లాంచ్ చేశారు. సో ఈ 2000 కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటంటే క్లబ్ చేసేసి కొన్ని న్యూ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. సో అలా మనకి ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఉంది. ఓకేనా? సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము ప్లస్ రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన, ఈ రెండు స్కీమ్ని క్లబ్ చేసి ఆయుష్మాన్ భారత్, ది స్కీమ్ ఈజ్ ఎయిమ్స్ ఎట్ సబ్జ్యూమింగ్ దీస్ టూ స్కీమ్స్ అనమాట, ఆయుష్మాన్ భారత్. ఓకే, సో ఆయుష్మాన్ భారత్ కింద మ్యాక్సిమం అంటే ఎంతమంది పీపుల్ కవర్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు? మోర్ దాన్ 10 crore ఫ్యామిలీస్, రైట్? నాట్ ద ఎంటైర్ పాపులేషన్, నాట్ మోర్ దాన్ 30 crore పీపుల్, మోర్ దాన్ 10 crore ఫ్యామిలీస్. ఇట్ ఈస్ దిస్ ఆయుష్మాన్ భారత్ ఈజ్ ఏ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. NHPS మీన్స్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. ఇట్ విల్ ఆఫర్ కవర్ టు మోర్ దాన్ 10 crore వల్నరబుల్ అండ్ పూర్ ఫ్యామిలీస్, ఆఫరింగ్ కవరేజ్ అప్ టు 5 lakh పర్ ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ ఫర్ టెర్షరీ అండ్ సెకండరీ కేర్ హాస్పిటలైజేషన్. ఓకే, సో ఈ స్కీమ్లో మెయిన్గా ఈ రెండు స్కీమ్ని సబ్జ్యూమ్ చేయడం జరిగింది. సో మీకు అందుకే చెప్పాను 2014 తర్వాత వచ్చిన స్కీమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మీకు ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ మీకు బెస్ట్ సైట్ ఏంటంటే ప్రధానమంత్రి JAY, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన .gov.in అని కొట్టండి. ఓకేనా? సో దానిలో మీకు ఆయుష్మాన్ భారత్ గురించి డీటెయిల్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ ఆయుష్మాన్ భారత్ ఈజ్ ఏ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఏ రికమెండేషన్స్ మీద ఆయుష్మాన్ భారత్ని లాంచ్ చేశారు? నేషనల్ హెల్త్ పాలసీ 2017. ఓకేనా? నేషనల్ హెల్త్ పాలసీ 2017
రికమెండేషన్స్ మేరకు ఆయుష్మాన్ భారత్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. టు అచీవ్ ద వాట్ ఈస్ ద మెయిన్ విజన్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్, దట్ ఈస్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దట్ ఈస్ ద మెయిన్ విజన్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ అండ్ మీట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకేనా, మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సో వాటిలో హెల్త్ని కవర్ చేయడం కోసం ఈ ఆయుష్మాన్ భారత్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఓకేనా, సో ఇన్ ఆర్డర్ టు మీట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ దట్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఓకే, దట్ మీన్స్ వాట్, లీవ్ నో వన్ బిహైండ్, ఎవరిని మనం వదిలిపెట్టకూడదు, దట్ ఈస్ ద మెయిన్ మోటో. వాట్ ఈస్ దట్, లీవ్ నో వన్ బిహైండ్. ఓకే, సో మళ్ళీ ఈ ఆయుష్మాన్ భారత్లో మనకి టూ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ అంటే కనుక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, హెచ్డబ్ల్యూఎస్ అని అంటారు. ఓకే, హెచ్డబ్ల్యూఎస్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. నెక్స్ట్ ఏంటంటే కనుక ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనాస్ క్రియేట్ చేశారనమాట. సో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనకి ఫిబ్రవరి 2018 నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని. ఓకేనా, సో ఆల్రెడీ అప్పటిదాకా మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కొన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయి, వాటిని ట్రాన్స్ఫర్ చేసి మెయిన్గా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా రూపాంతరం చెందించాయన్నమాట. 2018 నుంచి ఇది వచ్చింది. దెన్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, దిస్ ఈజ్ ద సెకండ్ కాంపోనెంట్. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఇట్ ఈస్ సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్. ఓకేనా, దిస్ వన్ ఈజ్ పాపులర్ నోన్ ఎస్ PMJAY, నాట్ జన్ధన్ యోజన అకౌంట్. ఓకేనా, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో దిస్ పర్టికులర్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 23rd September 2018. ఓకేనా, ఇది 2018 ఫస్ట్, ఆయుష్మాన్ భారత్ 2017. ఆఫ్టర్ దట్ ఈ టూ కాంపోనెంట్స్ తీసుకొచ్చారన్నమాట, రెండు కూడా 2018లోనే మనకు వచ్చాయి. ఓకే, ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజననే ఇంతకుముందు ఏమని పిలిచేవారంటే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్, రైట్, నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అని పిలిచేవారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. ఓకే, యు మస్ట్ రైట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ వన్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈజ్ ఫుల్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకేనా, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఫుల్లీ ఫండెడ్ బై విచ్ గవర్నమెంట్? గవర్నమెంట్. ఓకేనా, ఫుల్లీ ఫండ్ బై ద గవర్నమెంట్ అండ్ దాని ఇంప్లిమెంటేషన్ కాస్ట్ అంతా కూడాను బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడాను పడిస్తాయి అన్నమాట. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ కవరేజ్ ఈజ్ ఆఫర్డ్ అండర్ ద ఆయుష్మాన్ భారత్? 5 lakh పర్ ఫ్యామిలీ. ఓకేనా, అప్ టు 5 lakh పర్ ఇండివిజువల్ కాదు, ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారనమాట. అండర్ ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన విల్ ఆఫర్ కవర్ టు మోర్ దాన్ 10 crore వల్నరబుల్ సెక్షన్ పూర్ పీపుల్ ఇన్ ద కంట్రీ అండ్ కవరేజ్ ఆఫ్ వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్? 5 lakh పర్ యానమ్ పర్ ఎవ్రీ ఇయర్ పర్ ఫ్యామిలీ. ఓకే, నాట్ ఇండివిజువల్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, ఫర్ వాట్? టెర్షరీ అండ్ సెకండరీ హాస్పిటలైజేషన్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రికమెండ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్సిడర్ ద మేకింగ్ ద సోషల్ సెక్యూరిటీ ఎస్ ద ఫండమెంటల్ హ్యూమన్ రైట్? సో మీకు ఇంతకుముందు చెప్పాను, సమ్ రాయల్ కమిషన్, దెన్ నన్ అదర్ దాన్ రాయల్ కమిషన్ ఆన్ లేబర్ వాజ్ అపాయింట్ ఇన్ 1929. ఓకే, సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ మేరకు సోషల్ సెక్యూరిటీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో మనకి ఫస్ట్ నేషనల్ కమిషన్ అండ్ సెకండ్ నేషనల్ కమిషన్. ఫస్ట్ నేషనల్ కమిషన్ వాజ్ కమిషన్ ఇన్ 1966, ఐ థింక్ వన్ మినిట్, 1966. ద ఫస్ట్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ వాజ్ సెటప్ అండ్ 1966 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ హూమ్? పిబి గజేంద్ర గడ్కర్. ఓకే, అండ్ ద కమిషన్ సబ్మిటెడ్ రిపోర్ట్స్ ఆన్ 1969 ఆఫ్టర్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లేబర్ ప్రాబ్లమ్స్ బోత్ ఇన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకే, నెక్స్ట్, సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ రవీంద్ర వర్మ కమిటీ. ఓకేనా, రవీంద్ర వర్మ కమిటీ ఆన్ లేబర్ వాజ్ సెటప్ ఇన్ 2002. ఇప్పుడు మనకి న్యూ లేబర్ లాస్ వచ్చాయి కదా, అండ్ బేస్డ్ ఆన్ విచ్ కమిటీ? సెకండ్ లేబర్ కమిటీ, రవీంద్ర వర్మ కమిటీ. ఇది వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే రీసెంట్గా 2020-21లోనే మనకి న్యూ లేబర్ లాస్ అనేవి ఇంప్లిమెంటేషన్కి వచ్చాయి కాబట్టి, ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి కాబట్టి మేబీ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి న్యూ లేబర్ లాస్ ఏ చైర్మన్ ఆధ్వర్యంలో లేదా ఏ నేషనల్ కమిషన్, సెకండ్ నేషనల్ కమిషన్ అండ్ రవీంద్ర వర్మ కమిటీ లేదా ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు, ఇలా క్వశ్చన్ వస్తుందన్నమాట. ఓకేనా, నాట్ ఫస్ట్. ఇక్కడ చూడండి,
Which of the following recommend to the government of India to consider the making social security as a fundamental human right? And the Royal Commission on Labour. Okay, na? First National Commission on Labour kaadu. Second National Commission on Labour kaadu. Okay, na? Royal Commission on Labour 1929 lo ochindi. Idi maniki 1966 lo ochindi. Idi maniki 2002 lo ochindi. Okay, na? Deeni chairman ochesi. Second Ravindra Verma Committee. First National Commission is chairman is Gajendra Gadkar. Okay, na? Right. Now see the next question. Which of the following statement is not true in explaining the concept and the scope of the labor welfare? Not true. Labor welfare. Okay, na? Labor welfare vision lo ni edi correct kaadu. Labor welfare has no roots in social work. Labor welfare has no roots in social work. Long arm of the job and social invasion of workplace concepts explain the mutuality between the intramutual and extramutual labor welfare. Labor welfare is a social concept. Yes, this is a true statement. And corporate social responsibility is an extended concept of welfare. Yes, it is also. So, ikkada maniki true kaanadi edi. ఇక్కడ మనకి లేబర్ వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్ డైమెన్షన్, రైట్? ఇండస్ట్రియలైజేషన్స్లోని లేబర్ వెల్ఫేర్ అనేది మీకు సెపరేట్గా ఒక చాప్టర్ చెప్పాను. లేబర్ వెల్ఫేర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ యాజ్ పర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. లేబర్ వెల్ఫేర్లో మనకి ఏంటేంటి ఉంటాయి అనుకోండి కనుక, వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకేనా? వెల్ఫేర్ ఫెసిలిటీస్ అంటే హౌసింగ్ ప్రొవైడ్ చేయడము, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, హెల్త్ కేర్, ఇవన్నీ డిజైన్ టు టేక్ కేర్ ఆఫ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం. సో వాళ్ళు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తారన్నమాట. దట్ ఈస్ లేబర్ వెల్ఫేర్. ఓకేనా? సో లేబర్ వెల్ఫేర్ హ్యాస్ నో రూట్స్ ఇన్ సోషల్ వర్క్ అనంటే, సోషల్ వర్క్లో దెర్ ఇస్ ఎ రూట్స్, రైట్? దెర్ ఇస్ ఎ రూట్స్ ఇన్ ద సోషల్ వర్క్ ఫర్ లేబర్ వెల్ఫేర్. సోషల్ వర్క్ అంటే ఏంటి? మీరు నార్మల్గా సోషల్ వర్క్ అంటే ఏంటి? ఎవరికైనా ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, లేదా ఎవరికైనా ఫ్రీ హాస్పిటలైజేషన్ చేయించడము, ట్రీట్మెంట్ చేయించడము, లేదా ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయడము, ఫ్రీగా వాటర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా సోషల్ వర్కే కదా. సో లేబర్ వెల్ఫేర్కి సోషల్ వర్క్లో రూట్ లేకపోవడం ఏంటి? సి, థింక్ లైక్ దట్. లేబర్ వెల్ఫేర్ ఈజ్ నో రూట్, ఇట్ ఈజ్ నాట్ ట్రూ. ఓకేనా? దెర్ ఈజ్ ఎ రూట్ ఇన్ ద సోషల్ వర్క్. నెక్స్ట్, సోషల్ సెక్యూరిటీ ప్రొవైడెడ్ బై మీన్స్ టెస్ట్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ మీన్స్ టెస్ట్ అంటే ఇట్ ఈజ్ ఏ ఇండివిజువల్ ఆర్ ఎ ఫ్యామిలీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అనమాట. దాన్ని మీన్స్ టెస్ట్ అంటారు. ఇక్కడ చూడండి, మనకి సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ బై ద మీన్స్ టెస్ట్. మీన్స్ టెస్ట్ మనకి సోషల్ సెక్యూరిటీలో మీకు టూ టైమ్స్ చెప్పాను. ఏంటిది? సోషల్ అసిస్టెన్స్, సోషల్ అసిస్టెన్స్, సోషల్ ఎష్యూరెన్స్. గుర్తుందా? సోషల్ సెక్యూరిటీ చెప్పినప్పుడు చెప్పాను, సోషల్ సెక్యూరిటీలో సోషల్ అసిస్టెన్స్, సోషల్ ఎష్యూరెన్స్. సోషల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే కనుక హౌ యూ ఫైండ్ అవుట్ ద పీపుల్. ఓకేనా? అప్పుడు మీన్స్ టెస్ట్ చేస్తారనమాట. బేస్డ్ ఆన్ ద మీన్స్ టెస్ట్ యూ కెన్ డిటర్మైన్ వెదర్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ ఆర్ ఎ ఫ్యామిలీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద గవర్నమెంట్ అసిస్టెన్స్. బేస్డ్ అపాన్ వెదర్ ద ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ పొసెస్ ద మీన్స్ టు డూ వితౌట్ ద హెల్ప్. ఓకేనా? సో ఫర్ వాట్? సోషల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి means test. Means test is provided in social security. Okay, so social security provided by means test, that is called what? Social assistance. Next, beverage plan is associated with. Beverage plan lo manaki enti enti untayi? Unemployment untunda, disability untunda, loss of livelihood, retirement benefit. Beverage plan lo first enti enti untayo meeru chudandi. So ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్ విలియం బెవరేజ్, సర్ విలియం బెవరేజ్ అతని యొక్క ప్లాన్లోని సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, డిజేబిల్మెంట్ గురించి కానీ, లాస్ ఆఫ్ లైవ్లీహుడ్, ఆర్ రిటైర్మెంట్, ఆర్ మ్యారేజ్ బెనిఫిట్స్. ఓకే, ఇవన్నీ కాకుండా మనకి మ్యారేజ్ బెనిఫిట్స్ కానీ, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, ఎనీ డిజేబిలిటీ ఆర్ ఎనీథింగ్, ఆల్ వి అవన్నీ కూడా మనకి సర్ విలియం బెవరేజ్లో ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బికాస్ ద విలియం బెవరేజ్ ప్లాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, అన్ఎంప్లాయ్మెంట్, డిజేబిలిటీ, లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రిటైర్మెంట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ బై ఎంప్లాయర్? ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ బై ఎంప్లాయర్ అన్నాడు. దట్ ఈజ్ బోనస్, నాట్ ఎనీ సేఫ్టీ మెజర్, ఇన్సూరెన్స్, టైమ్లీ పేమెంట్ ఆఫ్ ద వేజెస్. ఇప్పుడు మీరు లేబర్ ప్రాక్టీస్కి సబ్జెక్ట్ మ్యాటర్
తెలుసుకుంటే నాట్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ తెలిసిపోతుంది. ఓకేనా? ఇందులో ఫెయిర్ ఏంటి? బోనస్. ఎస్, బోనస్లు పోయి ల్యాబర్కి బోనస్లు ఇవ్వడం అనేది గుడ్ థింగ్, రైట్? సో ఇట్ ఈస్ ఎ ఫెయిర్ ల్యాబర్ ప్రాక్టీస్. అండ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం, ఇట్ ఈస్ ఎ ఫెయిర్ ల్యాబర్ ప్రాక్టీస్. అండ్ టైమ్లీ పేమెంట్ వేజెస్ పే చేయాలి. ఓకేనా? టైం సరికి జీతాలు ఇచ్చేయాలి. దట్ ఈస్ ఎ ఫెయిర్ ప్రాక్టీస్. సో ఇక్కడ ఇంకా మిగిలింది ఏంటి? నాట్ ఎనీ సేఫ్టీ మెజర్స్ ఫర్ ద ఎంప్లాయీస్. తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి సేఫ్టీ మెజర్స్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది ఇట్ ఈస్ ఎ ల్యాబర్ ఫెయిర్ ల్యాబర్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిర్ ల్యాబర్ ప్రాక్టీస్. ఖచ్చితంగా వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఈ గనుల్లోని లేకపోతే హజార్డియస్ జాబ్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇట్ ఈస్ ఎ ఫెయిర్ ల్యాబర్ ప్రాక్టీస్ మా. సో ఆప్షన్ బి ఈజ్ నాట్ ట్రూ ఇన్ దిస్ కేస్, రైట్? దే షుడ్ బి సమ్ సేఫ్టీ మెజర్స్ ఎట్ వర్క్ ప్లేస్, రైట్? నెక్స్ట్, హూ కన్సిడర్ ద వాంట్ ఇగ్నోర్ స్క్వెలర్ ఐడియల్నెస్ అండ్ డిసీజ్ యాజ్ ఎ ఫైవ్ జైన్స్ ఆన్ ద రోడ్ టు సోషల్ సెక్యూరిటీ? హూ ఇస్ దట్? బ్యావరేజ్. సో చెప్పాను మీకు, అన్ఎంప్లాయ్మెంట్, డిజేబిలిటీ, హౌసింగ్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా విలియం బ్యావరేజ్ గారు చెప్పారు, రైట్? ఇట్ ఈస్ ఎ సో హీ ఈస్ ఎ బ్రిటిష్ ఎకనామిస్ట్ అండ్ సోషల్ రిఫార్మర్, రైట్? సో తన యొక్క థియరీలో వాంట్, డిసీజ్, స్క్వేలర్, ఇగ్నోరెన్స్, ఐడిల్నెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ 2013లోనే అడిగారు, 2017లోనే అడిగారు. ఓకేనా? ఎలా అడిగి 2013లో ఇవన్నీ ఇచ్చి దీన్ని ఎవరు చెప్పారు అంటే లార్డ్ బెవరేజ్. 2017 ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో లార్డ్ బెవరేజ్ యొక్క థియరీ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి అని చెప్పేసి కొన్ని ఇచ్చారనమాట. లైక్ వాంట్, డిసీజ్, ఇగ్నోరెన్స్, స్క్వేలరు, నెక్స్ట్ దానిలోని వాంట్ ఏవో కొన్ని ఇచ్చి ఇందులో ఏవో ఒకటి మిస్ చేశారనమాట. సో చాలామంది రాంగ్ పెట్టారు ఈ ఆప్షన్స్ని. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వాంట్, ఇగ్నోర్, స్క్వేలర్, ఐడిల్నెస్ అండ్ డిసీజ్. ఓకే? సీ ద క్వశ్చన్ హియర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ కంటిజెన్సెస్ ఐడెంటిఫైడ్ బై ద విలియం బ్యావరేజ్? 2017లో అడిగిన క్వశ్చన్ చూడండి. 2013లో ఎలా అడిగారు, 2017లో ఎలా అడిగారు. సో వాట్ ఈస్ దట్? వాంట్, డిసీజ్, ఇగ్నోరెన్స్, క్వేలర్, ఐడిల్నెస్. ఎక్కడ ఉంది ఆప్షన్లోని? సిక్నెస్ లేదు, ఇక ఎలిమినేట్ చేసి ఉన్నాను. ఓల్డ్ ఏజ్ లేదు, అసలు బెవరేజ్ దానిలో ఓల్డ్ ఏజ్ అన్న పేరే లేదు. సో ఓల్డ్ ఏజ్ ఎక్కడ కనిపించినా తీసేయండి. అన్ఎంప్లాయ్మెంట్ కనిపించినా తీసేయండి. ఏంటి? వాంట్, డిసీజ్, ఇగ్నోరెన్స్, క్వేలర్, ఐడిల్నెస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే? చాలా సింపుల్గా క్వశ్చన్స్ వస్తాయండి. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా చేసుకోవాలి, జాగ్రత్తగా క్వశ్చన్ని రీడ్ చేయాలి. ఫస్ట్ ఆన్సర్స్ని కూడా జాగ్రత్తగా రీడ్ చేయాలి. ఓకే? రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. విల్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అగైన్.